ఈ ఐదేళ్ళు కొంచెం బాధలు ఉంటాయి. నేను హరాస్మెంట్ ఉన్నప్పుడల్లా నేను ఒకటే చెప్తా, హరాస్మెంట్ ఎదురయ్యే ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా, హరాస్మెంట్ అంటే ఏ స్థాయిలో ఉంటుందని అంటే 16 నెలలు నేను జైలుకే పోయా. ఆ స్థాయిలో హరాస్మెంట్ కూడా చూసినా నేను. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తా, తలెత్తుకొని మనం నిలబడగలిగినప్పుడు, పోరాటం చేయగలిగినప్పుడు, రెట్టింపు స్థానం లేకి దేవుడు మనల్ని తీసుకొని పోతాడు, ప్రజలు మనల్ని తీసుకొని పోతాడు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాను అని అంటే, కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను అధికారంలో ఉన్నాడు అన్న ధనబలంతో, అధికారంలో తానున్నాడు అన్న తనకున్న ఈ అధికార బలంతో, ఈరోజు నిజంగా తాను చేస్తూ ఉన్న ప్రతి పని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు కాదు, నిజంగా నాయకుడు అంటే ఇంత అధ్వానమైన నాయకుడు ఉంటాడా అని చెప్పి అనిపించే స్థాయిలో ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. మన ప్రతి కార్యకర్త కూడా ఎవరైతే గట్టిగా నిలబడ్డారో, ఎవరైతే గట్టిగా కష్టకాలంలో కూడా తోడుగా ఉండారో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్తాను. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ, బొత్స సత్యనారాయణ మరంతా కూడా కలిసికట్టుగా ఏకమై భుజస్కంధాల మీద మోస్తూ మీరందరూ ఐక్యంగా తనను గెలిపించే కార్యక్రమం చేయాలి. విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి ఈరోజు పొద్దున్న ఈనాడు పేపర్లో చూస్తూ ఉంటే, అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, గొప్ప కార్యం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు అని చెప్పాడు ఈనాడు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు. ఏమి చుక్కెదురయ్యా, నాకు అర్థం కావడం లేదు. మరి నీకు మెజారిటీ లేని చోట నువ్వు కొనుగోలు చేసి స్టాండింగ్ కమిటీలో నువ్వు కొద్దో గొప్ప నీకు మెజారిటీ వస్తే, గెలిస్తే అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, గొప్ప కార్యం చేసినట్టుగా నువ్వు అంతకు నువ్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అంటాడు. చంద్రబాబు నాయుడు ఏదని బ్రహ్మాండం, ప్రలోభాలు పెట్టేందుకా, పోలీసులను పెట్టి అధికారంలో పెట్టి దుర్వినియోగం చేసి భయపెట్టి ఈ కార్పొరేటర్ ఓట్లు లేచుకునేందుకా, ఏదానికి ఏదానికి హెడ్డింగ్లు పెడుతున్నారో తెలియదు, ఏం చేస్తే ఘనకార్యమో ఇలకే తెలియదు. దొంగతనం చేస్తే రేపొద్దున ఘనకార్యం అని రాసేటట్టుగా ఉండరు ఇలాంతా, హత్యలు చేస్తే రేపొద్దున ఘనకార్యం అని చేసేట్టుగా ఉండరు ఇలాంతా. అది ఈయన పరిస్థితి. ఏమనంటే 3 పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, 3 ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్పడం, దాన్ని మళ్ళీ అదే అబద్ధాన్ని పెద్ద చేసి అదేదో చెత్త కార్యక్రమం చేసి అన్యాయం చేస్తే అదేదో ఘనకార్యం చేసినట్టుగా దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు.